కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గతంలో 5 మరణాలు సంభవించగా తాజాగా మరో మరణం సంభవించిందని ఆర్డీఓ కాజావలి తెలియజేశారు. డివిజన్లో కొత్తగా ఈరోజు మరో 5 పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఆయన మీడియాకు వెల్లడించారు. 91 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు మరలా 5 కొత్త కేసులు నమోదవడం జరిగింది. ఈ 5 కేసులు కూడా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లోనే నమోదయ్యాయి. 2 కేసులు వచ్చేసి ఇనగదురుపేట ఏరియాలో, 1 కేసు ఆర్టీసీ కాలనీలో, అదే విధంగా మరొక కేసు జవహర్పేట, ఇంకో కేసు వచ్చేసి బచ్చుపేట. ఇప్పటికే మనకు ఇనగదురుపేట, అదే విధంగా జవహర్పేట, బచ్చుపేట ఈ 3 కూడా కంటైన్మెంట్ జోన్లుగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఆర్టీసీ కాలనీ అనేది కొత్త కంటైన్మెంట్ జోన్ ఏర్పడబోతుంది. ఈ కొత్త కంటైన్మెంట్ జోన్ తో నిన్నటికే మన దగ్గర మొత్తము 35 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఈ రోజు మరొక కంటైన్మెంట్ జోన్ యాడ్ అవుతుంది. మొత్తం 36 కంటైన్మెంట్ జోన్లు అవుతాయి. కేసులు వచ్చేసి నిన్నటికి 91, ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి 5 కేసులతో కలిపి డివిజన్ లోని మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 96 చేరింది. వారిలో ఇప్పటికే 34 మంది డిశ్చార్జ్ అవడం జరిగింది. మిగిలిన వారు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అయితే మరొక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, మన డివిజన్లో ఇప్పటికే 5 కేసులు ఈ యొక్క మరణం అనేవి జరిగింది. అంటే ఇప్పటికే 5 మంది చనిపోవడం జరిగింది పాజిటివ్తో. ఈరోజు మరలా పెడన మండలం నడుపూరుకు చెందినటువంటి మరొక వ్యక్తి, 74 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి, ఆల్రెడీ దీర్ఘకాలిక వ్యాధితో ఆయన బాధపడుతూ ఉన్నారు. ఇటీవలే COVID-19 కి సంబంధించినటువంటి పాజిటివ్గా నమోదైంది. ఆయన కూడా ఈ మధ్యకాలంలో నిన్న ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరిగింది. మొత్తం మీద మన డివిజన్లో ఇప్పటి వరకు 6 మరణాలు సంభవించాయి. అంటే ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు కానీ లేదా శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే COVID-19 పాజిటివ్ అంటే ఈ వైరస్ అనేది సోకినట్లయితే ఈ దీర్ఘకాలిక వ్యాధి మీద ప్రభావితం చూపి అతి త్వరలో చనిపోయేటటువంటి అవకాశం ఉంది. మనము ఇప్పటికే 5-6 ఎగ్జాంపుల్స్ చూసాం మన డివిజన్లో. కాబట్టి ఈ యొక్క దీర్ఘకాలిక వ్యాధులున్న వాళ్ళు, శ్వాస సంబంధమైనటువంటి ఇతర వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా చిన్నపిల్లలు, అదేవిధంగా వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా మనము అప్రమత్తం చేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఇవి మంచి పౌష్టికాహారాన్ని తీసుకోండి. అదేవిధంగా ఈ యొక్క శానిటేషన్ అంటే ఇంట్లో మనము వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మన ఇల్లు, మన చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. శానిటేషన్ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా మాస్క్ ధరించాలి. బయటికి వెళ్ళామంటే కంపల్సరీగా మాస్క్ ధరించాలి. అదేవిధంగా ఈ యొక్క చేతులను తరచుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. వీలైనంత వరకు ఈ యొక్క గ్యాదరింగ్ అనేది లేకుండా ఉంటే మంచిది. అంటే పర్మిషన్ ఇచ్చాం కదా అని, జనరల్గా మనకు 50 మందికి మాత్రమే పర్మిషన్ ఏదైనా ఒక ఫంక్షన్ జరిగితే. కానీ చాలామంది 50 మందికి పర్మిషన్ ఇస్తే ఎక్కువ మంది గుమిగుడుతున్నారు చాలా చోట్ల. ఒకవేళ అలాంటివి మా దృష్టికి వచ్చినట్లయితే వారి మీద IPC 188 సెక్షన్ పెట్టి ఆ ఫంక్షన్ కండక్ట్ చేసినటువంటి నిర్వాహకుల మీద మొదట కేసు బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము పర్మిషన్ మాత్రం below 50 అని ఇస్తున్నాం ఆర్డర్లో. కానీ అక్కడ చూస్తే 100-200 మెంబర్స్ కూడా కొన్ని చోట్ల గుమిగూడడం జరుగుతుంది. సామాజిక దూరం పాటించడం అనేది దీంట్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈ COVID-19 సంబంధించి. కానీ దాన్ని వైలేట్ చేసినట్లయితే శిక్షార్హులు అవుతారనేది ఈ సందర్భంగా తెలియజేస్తుంది.